మీ గురించి ఇంకెవ్వరికి తెలియని ఒక రెండు మూడు ముచ్చట్లు ఏమైనా ఉంటే చెప్పుర్రి. అసలు ఎవరికి తెలియ ఏ ఇంటర్వ్యూలో చెప్పొద్దు, ఇంటర్వ్యూలో కొత్తగా ఒకటి చెప్పాలి. స్పెషల్ ఏం లేవు అబ్బా, నవీన్ అంటే నా ఒక నార్మల్ పర్సన్ అంతేగాని పెద్ద విఐపి కాదు, సూట్ కేసు కాదు వీడు, జస్ట్ నవీన్ ఏముంటుంది. నేను ఎంత అందరిలో కలిసిపోయే మనిషిని, అంతేగాని నేను పెద్ద పేరు వచ్చింది నవీన్, గడ్డం నవీన్, జబర్దస్త్ నవీన్ యాటిట్యూడ్లు అవన్నీ పక్కన పెట్టేసి నేను నా ఫోటో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాలి, ప్రతి ఒక్కరి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో నా ఫోటో ఉండాలి, వాళ్ళకి సంబంధించిన 100 మంది చూడాలా, లైక్ కొట్టాలా, నవీన్ అంత పాపులర్ అయిపోవాలి ఇండియా వైజ్గా, నీ వరల్డ్ వైజ్గా డైలీ నవీన్ చూస్తూనే ఉండాలి, ఏ పోస్ట్ వచ్చినా నవీన్దే రావాలా. బ్యాడ్ లక్ అయితే నీ మధ్యకాలం యూట్యూబ్ తో ఛానల్ లేపేసిర్రు, సగం కనబడతలే ఇప్పుడు దాని వల్ల, ఇక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకో. అట్లా నాకు పబ్లిసిటీ అనేది చాలా ఇష్టము, కానీ అందరినీ నేను ఇష్టపడతాను, ప్రతి ఒక్కరిని కూడా. ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు పలకరిస్తాను, పలకరించి మంచిగా మాట్లాడతాను. ఇక తెలివన్ విషయాలు అంటే ఏం లేవబ్బా, నేనైతే దాన్ని ఏమంటారా అది ఏదో అర్థం అంటారా, కడిగిన అర్థమా ఏదో అంటారా చూసినా, నేను అది కడిగిన ముత్యం అది ఓకే, నీకు సారీ లోపల ఏం లేకుండా కూడా ఉంటా సహనం తిట్టినా నాకు రావు సడన్గా గుర్తు అది అనమాట. నేను నేను తెచ్చిన పుస్తకం అది ఎక్కువ అనసూయ గారు కొడతారు డైలాగ్. అవునా? నాది అనసూయ గారు మమ్మీ అంట కాబట్టి నేను కూడా ఓకే, నేను తెచ్చిన పుస్తకం మమ్మీ ఎట్లనో కొడుకు అట్లనా అంతే అనుకో, అంతేనా మమ్మీ, సారీ సారీ అనసూయ గారు నేను మమ్మీ అను కానీ మా మేడమే అంతే, మేడం అంతేనా, నాకు చాలా రెస్పెక్ట్ మేడం అంటే నాకు చాలా ఇష్టమైన మేడం అనసూయ గారు, రష్మి గారు ఇద్దరు కూడా. తెరిచిన పుస్తకం నవీన్ అంతేనా.